చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే వరి పండించే రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటున్న వైఎస్ఆర్సిపి మొన్న అసెంబ్లీలో ఏదైతే జరిగిందో, అంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రేజ్ చేసిన అంశంపై, వరి పండించిన రైతు ఆ ధాన్యం పట్టుకుని రోడ్డు మీద నిలబడుతున్నారు, గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారు అని చెప్పి వాళ్ళ తరపున వినిపించిన దానికి వెంటనే కౌంటర్గా అప్పుడే జగన్ గారు చెప్పారు, 12వ తారీఖుని పత్రికలో ఒక ప్రకటన వేయబోతున్నాము, ఆ ప్రకటన ద్వారా రైతుకు ఎంత గిట్టుబాటు ధర కల్పిస్తామనేది మీకే అర్థమవుతుంది, ఏ రైతు నష్టపోవాల్సిన అవసరం లేదు, తక్కువ రేటుకి అమ్ముకోవాల్సిన అవసరం అంతకంటే లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ ప్రకటన ప్రకారమే ఆల్రెడీ ఈరోజు ప్రకటన పేపర్లో పత్రికల్లో ఒక ప్రకటన అయితే జారీ చేశారు. ఆ ప్రకటనలో భాగంగా సాధారణ రకానికి అంటే వరికి సంబంధించి ఎలాంటి గిట్టుబాటు ధర లభించనుంది రైతుకి అనేది చాలా స్పష్టంగా ప్రకటించారు. సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్కి 1,815 రూపాయలు, అలాగే గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 1,835 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వరి పండించిన ప్రతి రైతుకు మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి జగన్ గారు చెప్పారు కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మరి ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఎలాంటి సమాధానం చెప్తుంది అనేది ఆలోచించుకోవాలి. అంతేకాకుండా ప్రతి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు జిల్లాను బట్టి. ఒక్కొక్క జిల్లాలో 68 కేంద్రాలు, ఒక్కొక్క జిల్లాలో 70, ఒక్కొక్క జిల్లాలో 80, అంటే ఆ జిల్లాను బట్టి, ఆ జిల్లా స్ట్రెంత్ను బట్టి, ఆ మండలాలను బట్టి, ఆ పరిధులను బట్టి, అక్కడ రైతుల సంఖ్యను బట్టి అక్కడ ప్రతి జిల్లాలో కూడా కేంద్రాలను కూడా పెంచే ప్రయత్నం చేశారు కొనుగోలు కేంద్రాలని. అలాగే మిగిలిన పప్పు దినుసులకు సంబంధించి కూడా అన్ని విషయాల్లో కూడా ఒక గిట్టుబాటు ధరను అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో ఏంటి అంటే తెచ్చిన ప్రతి ధాన్యం కూడా, రైతు దగ్గరని తీసుకున్న ప్రతి ధాన్యం కూడా శాంపుల్ని పరిశీలిస్తారు. ఆ నాణ్యత ప్రమాణాల ఆధారంగానే సాధారణ రకం, గ్రేడ్ ఏ రకం ఏంటని చెప్పి అక్కడ నిపుణులు పరిశీలించిన తర్వాత దానికి ఆ రేట్ అయితే డిసైడ్ చేస్తారు. అంటే పెద్ద తేడా ఏం లేదు, కింటాకి 1,815 రూపాయలు సాధారణ రకం, 1,835 గ్రేడ్ ఏ రకం, అంటే ఒక 20 రూపాయలు మాత్రమే తేడా కనిపిస్తుంది. అక్కడ భారీగా పెద్ద వ్యత్యాసం అయితే ఏం లేదు. సో ఓకే, అది ఎక్కువ కింటాల్కి వెళ్ళేసరికి భారీగా ధర వ్యత్యాసం ఉంటుంది. అలాగే ఒకవేళ ఏమన్నా వీళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నా, ఒకవేళ ఏమైనా అన్యాయం జరిగిందని అనిపించినా 1902 ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ గిట్టుబాటు ధరకు సంబంధించి కానీ, నాణ్యం కొనుగోలుకు సంబంధించి కానీ, దళారీ వ్యవస్థ దోచుకు తినే దాని మీద కానీ, ఏ విషయంలోనైనా నేరుగా ప్రభుత్వంతో ఫిర్యాదు చేయాలన్నా, దానికి సంబంధించి ధాన్యం కొనుగోలు సంబంధించి మాట్లాడాలన్నా, వాళ్ళకి ఏమన్నా అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్నా 1902 రైతులందరూ కూడా 1902కు కాల్ చేసి మాట్లాడచ్చు. వాళ్ళ ఫిర్యాదులు ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు స్వీకరించే అవకాశం ఉంది. మొత్తానికి 12వ తారీఖుని ఏదైతే ప్రకటన ఇస్తాము అని చెప్పారో సభలో, సభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకున్నారు. దాని ప్రకారమే ఈరోజు ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రకటన ద్వారా గిట్టుబాటు ధర ఏంటి అనేది ఒక పక్క దీక్ష చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇదే అంశంపై రైతులు గిట్టుబాటు ధర కోసం ఆల్రెడీ పొద్దున్నే పేపర్లో కూడా ప్రకటన ఇచ్చేశారు గిట్టుబాటు సంబంధించి. కాకపోతే ఆయన 2,000 డిమాండ్ చేస్తున్నారు, ఇక్కడ 1,835 రూపాయలు ప్రకటించేది కాబట్టి గిట్టుబాటు ధర ఆయన అడిగింది ఇవ్వలేదు అని చెప్పే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన దాని ప్రకారం గిట్టుబాటు ధర పత్రికా ప్రకటన రూపంలో అయితే ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. చూద్దాం, స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.